రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం రోజున బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ను అధికారులతో కలిసి సందర్శించి ఆహ్లాదభరితంగా తయారు చేసిన పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం రెనోవేషన్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ శిలా ఫలకాన్ని సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి అధికారులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం రోజున బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ను అధికారులతో కలిసి సందర్శించి ఆహ్లాదభరితంగా తయారు చేసిన పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేయబడిన ఫ్లవర్ గార్డెన్ ను అలాగే పెట్రోల్ మొబైల్ వాహనాన్ని సిపి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఫ్రూట్ గార్డెన్ లో సిపి చంద్రశేఖర్ రెడ్డి, డిసిపి రవీందర్, ఏసిపి సారంగపాని, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ మహేందర్, కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ రాజేష్ గార్గులు మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో సిపి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలు మొక్కలతో ఉండటంతో స్వచ్ఛమైన గాలి వస్తుందని, ఎంతసేపు పనిచేస్తున్నా అలసట ఉండదని, పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల సౌకర్యార్థం పోలీస్ స్టేషన్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్టేషన్ ఆవరణ ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్ది వివిధ రకాల పూల మొక్కలు పెద్ద ఎత్తున నాటడంతో పచ్చదనం వెల్లివిరుస్తోందని అన్నారు. బసంతనగర్ పోలీస్ స్టేషన్లో 5S ఇంప్లిమెంటేషన్ పక్కాగా అమలు జరుగుతోందని, స్టేషన్లోని విధులు వర్టికల్స్ వారీగా ఒక్కొక్కరికి ఒక్కో వర్టికల్ విభాగాన్ని అప్పగించడంతో ఫైళ్ల క్రమబద్ధీకరణ జరగడంతో పాటు పనితీరు మెరుగుపడిందని, దీంతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతున్నాయని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదారులను గౌరవించాలని, వారి సమస్యలను ఓపికగా తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు. గంజాయిని పూర్తి స్థాయిలో నియంత్రించి గంజాయి రహిత కమిషనరేట్గా రామగుండంను తీర్చిదిద్దుతామని పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల నియంత్రణకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాల వాడకం వల్ల యువత బంగారు భవిష్యత్తు ముగ్గిపాలవుతుందని, వీటి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల్లో ప్రజా ప్రతినిధులకు, యువకులకు, విద్యార్థులకు గంజాయి వాడకం వల్ల జరిగే నష్టాలతో పాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సత్వరమే సమాచారం పోలీస్ స్టేషన్కు చేరేలా సమాచార వ్యవస్థను ఏర్పరచుకోవాలన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలని, చట్ట వ్యతిరేకమైన అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరిస్తూ వారి మన్ననలను పొందాలని అన్నారు. పోలీస్ స్టేషన్ను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలాగా ఏర్పాటుకు కృషి చేసిన డిసిపి రవీందర్, ఏసిపి సారంగపాని, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ మహేందర్, శివానిలను, సిబ్బందిని సిపి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గంజాయి నియంత్రణ కోసం ముద్రించిన గోడ పత్రికలను, కరపత్రాలను అధికారులతో కలిసి సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఎట్లాంటి పరిస్థితులను ఈ మాదక ద్రవ్యాలు సహించలేదు. రామగుండం కమిషనరేట్లో గాంజాయి, గతంలో గాంజాయి సేవించేవారు. ఈ గాంజాయి కూడా పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, పక్క జిల్లాల నుంచి కావచ్చు, ఆ విధంగా వచ్చేది. అయితే ఇప్పుడు పూర్తిగా నిఘా పెట్టాము, ఆల్రెడీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఎట్లాంటి పరిస్థితుల్లో మాత్రం ఈ మాదక ద్రవ్యాలు పండించినా సరే, అంటే అందులో గాంజా అట్లాంటిది పండించినా సరే, అమ్మినా సరే, సేవించినా సరే, వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి పబ్లిక్ కూడా మాకు సమాచారం ఇస్తే తప్పకుండా మేము మాకు కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే కౌన్సిలింగ్ మేము చైతన్యం కూడా చేస్తాము అందరికీ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకి, అంటే సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళకి, ఇంకా గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులకి, ఇట్లా అందరికీ మేము, ఇంకా విద్యార్థులకి అందరికీ మేము దీని గురించి అందరితో మీటింగులు పెడతాము. మీటింగులు పెట్టి వాళ్ళలో ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాము. చేసి మత్తు పదార్థాలకు ఒక్కసారి బానిస అయితే ఏ విధంగా నష్టమవుతుంది అనేది అందరికీ, యువతకి, విద్యార్థులకు అందరికీ తెలియజేస్తాము. చేసి అటువైపు వెళ్లకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. సార్, మన జిల్లాల పోలీస్ స్టేషన్ అప్గ్రేడేషన్ మనకి ఎందుకంటే ఈ బసంత్ నగర్ వచ్చేసరికి 2 మండలాలు వస్తున్నాయి. పెద్దపల్లి స్టేషన్ వచ్చేసరికి మన ఎస్ఐ కంట్రోల్ ఉంటుంది సార్.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు, మహిళా పోలీస్ స్టేషన్ లేదు. అంటే అప్గ్రేడేషన్ అనేది టౌన్స్ లో పెద్ద టౌన్ ఇప్పుడు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేయాలని ప్రపోజల్ ఉంది. అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ప్రపోజల్ ఉంది. కాబట్టి అట్లాంటి అప్గ్రేడేషన్ ఓన్లీ టౌన్స్ లో చేస్తున్నాము. ఇట్లాంటి మండల్ పోలీస్ స్టేషన్స్ లో అది ఎక్కువ ఉంది కాబట్టి ఇద్దరిద్దరు ఎస్ఐలను ఇవ్వడం జరిగింది, సెకండ్ ఎస్ఐని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సిబ్బంది కూడా ఈ మధ్యన చాలా మందిని పెంచడం జరిగింది. పెంచి త్వరలో ఇంత ఇప్పుడు జోనల్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అలాట్మెంట్ జోనల్ క్యాడర్ అలాట్మెంట్ అయింది కాబట్టి త్వరలో రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది, సిబ్బంది కూడా కొరత తింటుంది, అప్పుడు పోలీస్ సిబ్బందితో పనిచేస్తాయి పోలీస్ స్టేషన్. మనకు ఎల్లిగడ్డ మండల పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు ప్రభుత్వం ఎల్లిగేడు గురించి మరి అప్పుడు ఎప్పుడు ఏర్పడమంటారు? అప్పుడే పంపితే శాంక్షన్ అయ్యేది. మరి ఇప్పుడు ఒకసారి అవసరమా లేదా చూసి నేను మళ్ళీ ప్రతిపాదన. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ రాజేష్ గార్గ్, ఎస్ఐలు మహేందర్, రాజేష్, శివాని, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.